ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాలీ నైన్ సర్వీసెస్. ఈరోజు మన వీడియో టాపిక్ బ్యాచ్ వైజ్ ఎక్స్పైరీ రిపోర్ట్ మీద. పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మోడ్యూల్స్ యూజ్ చేసే వాళ్లకు ఎక్స్పైరీ డేట్స్ అనేది ఎప్పుడైపోయింది, ఎన్ని రోజులు ఉంది అనేది మనకు డీటెయిల్స్గా అర్థమయ్యేటట్టుగా ఒక కస్టమైజేషన్ రిపోర్ట్ చేసాము. ఇక్కడ బ్యాచ్ వైజ్ స్టాక్ రిపోర్ట్ అనేది చూస్తుంది. దీంట్లో గ్రూప్ వైజ్, ఐటమ్ వైజు, గోడౌన్ వైజ్, బ్యాచ్ వైజ్, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు, ఎక్స్పైరీ డేటు, ఇంకా ఎన్ని రోజులు ఎక్స్పైరీ అయిపోతుంది ఇది అనేది ఒక డీటెయిల్డ్గా రిపోర్ట్ ఇచ్చినామండి. ఇది వేరే కస్టమర్కు కావాలంటే చేసినాము. ఇది పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ యూజ్ చేసే డీలర్లకు చాలా యూస్ఫుల్ రిపోర్ట్ ఇది. సో ఏ ఐటము మనకు బ్యాచ్ ఎక్స్పైరీ ఎప్పుడు అయిపోతుంది అనేది మనము దీంట్లో చూసుకోవచ్చు. ప్రీడిఫైన్డ్ కూడా ఇవ్వచ్చు. కొన్ని ఐటమ్స్ ఒక 3 మంత్స్ ముందే అప్డేట్ కావాలి, కొన్ని ఐటమ్స్ 6 మంత్స్ ముందు మనకు ఎక్స్పైరీ డేట్ అనేది తెలియాలి అనే రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉంటే అటువంటి వాళ్ళకు ఈ రిపోర్ట్ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో దీని యొక్క డెమో చూపిస్తాను నేను. F11లో పోయిన తర్వాత యాడ్ ఆన్ ఫ్యూచర్స్లో ఇక్కడ యాడ్ చేసుకోవాలి యాక్టివ్ బ్యాచ్ మాడ్యూల్ అనేది ఎస్ చేసుకోవాలి. ఎస్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి డిస్ప్లే మోర్ రిపోర్ట్లో ఇక్కడ బ్యాచ్ వైజ్ స్టాక్ రిపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఈ రిపోర్ట్లో పోతే మనము ఫస్ట్ వచ్చేసి రైట్ హ్యాండ్ సైడ్ మనం ఫిల్టరేషన్ సిస్టమ్ అన్నమాట, యూజర్ ఫిల్టర్ చేసుకోవడానికి. ఇది పీరియడ్ వైజ్ ఫిల్టర్ అవుతుంది. నెక్స్ట్ స్టాక్ ఐటమ్ వైజ్ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏ స్టాక్ ఐటమ్ కావాలో, పర్టికులర్ ఒక స్టాక్ ఐటమ్ది మనకు ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది అనేది చూసుకోవాలంటే దాంట్లో మనము చూసుకోవచ్చు అనమాట ఆ ఫిల్టర్లో. ఇక్కడ గ్రూప్ వైజ్ ఇచ్చినాము. ప్రజెంట్ అయితే నేను డెమో డేటా కోసం ఒక గ్రూప్ క్రియేట్ చేసినాను. లైవ్ డేటాలో మీకు ఎన్ని గ్రూప్స్ క్రియేట్ చేసి ఉంటే అన్ని గ్రూప్స్ వచ్చేసాయి. నెక్స్ట్ కేటగిరీ వైజ్ కావాలన్నా కూడా మనము చూసుకోవచ్చు. గోడౌన్ వైజ్, బ్యాచ్ వైజ్ ఏమైనా గోడౌన్ వైజ్ ఏమైనా ఉన్నా కనుక గోడౌన్ వైజ్ చూసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాచ్ వైజ్ ఏమైనా ఉన్నా కానీ మనం బ్యాచ్ వైజ్ కూడా ఫిల్టర్ చేసి దీంట్లో చూసుకోవచ్చు అనమాట. ఓకే, సో దీంట్లో మనం ఇక్కడ ఆల్టర్లో పోయిన తర్వాత గ్రూప్లో ఆల్టర్లో స్టాక్ ఐటమ్ గ్రూప్ లో పోయిన తర్వాత ఇక్కడ మనకు అడుగుతుంది అనమాట వార్నింగ్ బిఫోర్ డేస్ ఎక్స్పైరీ డేట్. ఇది ఈ పర్టికులర్ గ్రూప్ కు ఎన్ని రోజుల ముందు మనము డిఫెండ్ చేసుకోవచ్చు అనమాట. అంటే 30 డేసా, 60 డేసా, అంటే 60 డేస్ అంటే 2 మంత్స్, 90 డేస్ అంటే 3 మంత్స్, అలా మనము డిఫెండ్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని రోజుల ముందు మనకు ఈ రిపోర్ట్ లో వార్నింగ్ డేట్ రావాలి అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది క్లోజ్ చేసి టాలీ ఓపెన్ చేస్తేనే ఫస్ట్ మనకు రిమైండర్ అనేది వచ్చేస్తుంది. ఆ కంపెనీ మన కంపెనీ ఓపెన్ చేస్తేనే ఫస్ట్ రిమైండర్ అది వస్తుంది. ఇక్కడ ఎంటర్ ఇస్తే ఫస్ట్ ఇదే రిపోర్ట్ మనకు రిమైండర్ లాగా కనిపిస్తుంది అనమాట. ఈ బ్యాచెస్ ఇన్ని రోజుల్లో ఎక్స్పైర్ అయిపోతుంది అనేసి నెంబర్ ఆఫ్ టిల్ డేట్స్ ఎక్స్పైరీ. సో ఎన్ని రోజుల్లో ఎక్స్పైర్ అయిపోతుంది ఈ బ్యాచ్ అనేది మనకు ఒక రిపోర్ట్ అనేది పాపప్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఏ విధంగా ఉంటుంది నేను మీకు వేరే డేటాలో చూపిస్తాను. ఈ విధంగా ఎంటర్ చేస్తేనే ఈ విధంగా బ్యాచ్ వచ్చేస్తుంది. ఏ ఐటమ్ అయితే మనకు ఎక్స్పైర్ అయిపోతుందో, దగ్గరలో ఉందో, ఆ ఐటమ్ రెడ్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఒక ఐటమ్ 30 డేస్ ముందు మనకు నోటిఫికేషన్ రావాలి ఈ రిపోర్ట్లో ఉంటే అది బిఫోర్ 30 డేస్కి ముందు వచ్చేసి మనకు రెడ్ కలర్లో హైలైట్ అయ్యి చూపిస్తుంది అనమాట. సో దీనివల్ల ఏవి ఎక్స్పైర్ అయిపోతుండే స్టాక్ ఐటమ్స్ అనేది తొందరగా ఈజీగా వెరిఫై చేసి అది మనం అమ్మడానికి కానీ లేకపోతే రిటర్న్ ఇచ్చేయడానికి కానీ పాసిబిలిటీ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోసే నేను చేస్తుంటాను. కస్టమైజేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తుంటాను, అప్లోడ్ చేస్తుంటాను. మీకు ఏదైనా క్వైరీ కస్టమైజేషన్లో, సేల్స్ ఇన్వాయిస్ కానీ, వేరే రిపోర్ట్స్ కానీ, వాట్సాప్ మోడల్ కానీ ఏదైనా క్వైరీస్ ఉంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.